రాజకీయంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే దిశగా కులస్థులందరూ సమిష్టిగా ఉండాలని విశాఖ జిల్లా యాదవ సంఘం నేతలు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలోని ఎన్జీఓ హోంలో జిల్లా యాదవ సంఘ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి సన్యాసిరావు హాజరయ్యారు. సంఘం సంస్థాగత వ్యవహారాలను చర్చించిన నేతలు సంఘం పురోభివృద్ధి సభ్యులకు సహాయ సహకారాలు అందించే పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఒమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కులస్థులను ఎన్నుకుని రాజకీయంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సవిశ్రీను ప్రసంగించారు. అనంతరం కోర్ కమిటీ కన్వీనర్గా పిల్ల వెంకటేశ్వరరావు, సభ్యులుగా నీలాద్రి విజయ్ కుమార్, గొంప వెంకటేశ్వరరావు, చిట్టి మాస్టర్ బొట్ట నాగరాజు, గంగాధర్ వెంకటేష్ రాజు, డాక్టర్ రమణ నియమితులయ్యారు. ప్రతి మ్యాక్సిమం దాదాపుగా అన్ని పంచాయతీల నుంచి మనం ఉన్న చోట, పదిళ్ళున్నా, ఐదిళ్ళున్నా, ఇరవై ఉన్నా, వంద ఉన్నా కూడా మనం ఉన్నాం. మనకి అవకాశం రావాలనేటువంటి కోరికతోటి ప్రతి గ్రామం నుంచి, గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వీలున్న చోట ఎంపీపీ కానీ, ఎంపీటీసీ కానీ మనం కూడా డిమాండ్ చేస్తూ మనం కూడా బరిలో నిలబడాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ఈ మెసేజ్ని అన్ని ప్రాంతాలకి మన యాదవ సోదరులకి తీసుకెళ్లాలని చెప్పేసి తోటి ఈ కార్యక్రమం పెట్టాలనేటువంటి ఒక ఆలోచన మరి సార్ చేశారు. అదొకటి బలంగా మనం తీసుకెళ్ళాలి. అందుకే మన వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ ఒక కోటిన్నర పెట్టి ఒక కళ్యాణ మండపం, ఒక 50 లక్షల రూపాయలతో ఒక కళ్యాణ మండపం, ఇలాంటి కళ్యాణ మండపాలు కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఒక మంచి ఆంధ్ర ఏ సారిలో 1.5 లక్షల జనాభా ఉంటే మన రెండు గ్రామం, మన గ్రామంలో ఉన్న రెండు కళ్యాణ మండపాలు అంటే మొత్తం మ్యారేజ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు నేను సాధించగలిగాను. గత 2 సంవత్సరాల క్రితం ఒక కళ్యాణ మండపం కట్టాను. ఇప్పుడు మొన్నే ఒక 6 నెలల క్రితం ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అంటే ఇందులో మరి ప్రభుత్వం సొమ్మేం లేదు. ఒక ఎమ్మెల్యే సాయం కానీ, ఎంపీ సాయం కానీ, లేకపోతే అక్కడ కార్పొరేషన్ సాయం కానీ, కార్పొరేషన్ ఫండింగ్ కానీ ఏం లేదు. ఓన్లీ మన యాదవుల సపోర్ట్ తోటే, మన యాదవుల తాలూకా ఒక సమిష్టిగా ఒక ఐడియాలజీతో వెళ్ళి అలాంటివి సాధించడం జరిగింది. అయితే నేను అది చేస్తూ మన సంఘ కార్యక్రమాలు కూడా మరి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెళ్ళడం, మనందరితో వెళ్ళడం, నేను దాన్ని మనకి ఏ కష్టం వచ్చినా సరే చూడడం కూడా జరుగుతూ ఉంది. మరి మనం చెప్పినట్టు అంత అద్భుతం కాకపోయినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏది ఫైర్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఎవరైనా హత్య చేయబడినా, లేకపోతే ఏం చేసినా సరే తెలిసిన వెంటనే మాత్రం మనం ఈ సంఘం, మరి నేను కూడా అంటే సంఘంలో మరి సెక్రటరీగా ఉండేవాడిని, అంతకుముందు ఏ సభ్యుడైనా సరే ఎక్కడైనా సరే అప్పుడే ఫస్ట్ నుంచి నాకు గలవాటు ఏమైనా మన వాళ్ళకి ఎక్కడికైనా ఏ అపాయం జరిగినా వెంటనే రెస్పాండ్ అవ్వనున్నది ఫస్ట్ నుంచి అలవాటు. దాన్ని అలవరుచుకున్నాను నేను. దానివలన నాకు ఎవరు ఏ కష్టం వచ్చినా చెప్పిన తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి దాన్ని ఒక మోరల్ సపోర్ట్గా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగా నేను కూడా కార్పొరేటర్గా పనిచేశాను. ఇప్పుడైతే మా కార్పొరేషన్ అనేది లేవు. సరే అదన్నీ ఒక ఎత్తు.